గంటల దీక్షను ఈరోజు నేను ఇక్కడ కోయిలగూడెంలో మరి చేపట్టాను. మరి ఈ యొక్క దీక్షకి నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు, సంఘీయ భావం తెలపడానికి వస్తున్నారు. ఇంత ప్రజాస్పందన ఈరోజు ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఉంది. ఈరోజు ప్రజల యొక్క గుండెలు కూడా ఈరోజు పగిలిపోతున్నాయి. ఈరోజు రాష్ట్రం ఎందుకు విభజిస్తున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలు కలిసి ఉండడానికి కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా? మరి అలాంటిది మేము 63 రోజులు మేము నిద్రాహారాలు మానేసి ఉద్యమం చేస్తున్నా, ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఎందుకు ఈ విధంగా ఉందని మరి ప్రజలు ఈరోజు నిలదీసి అడుగుతున్నారు. అందుకే ఈ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వం మెడల వంచన ఈ రాష్ట్రాన్ని సమైక్యంద్రం ఉంచడానికి ఆయన శక్తివంతం లేకుండా ఆయన కృషి చేస్తారు. ఆయన ఈ సమైక్యంద్ర ఉద్యమాన్ని నడిపిస్తాడు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం సమైక్యంచడానికి ఆయన ఎలాంటి పోరాటకైనా సిద్ధంగా ఈరోజు మా నాయకుడు ఉన్నాడండి. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్రం సమైక్యం ఉంచడం కోసం ఒక ప్రత్యేకమైన సభ నిర్వహించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లో సభ ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపున హైదరాబాద్ లో సభ ఏంటంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? హైదరాబాద్ లో సభ నిర్వహించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? ఈరోజు మా నాయకుడు మరి చెప్పాడు, అక్టోబర్ 19వ తారీఖున ఈ నెల హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం మా నాయకుడు తప్పనిసరిగా బహిరంగ సభ జరిపిస్తాడు. ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురొడ్డినా గానీ, ఎలాంటి ఆటంకాలు పెట్టినా గానీ తప్పనిసరిగా బహిరంగ సభను నిర్వహిస్తాడు మా నాయకుడికి. మా నాయకుడికి ఆ సత్తా దమ్ము ఉంది. మరి కేసీఆర్ హైదరాబాద్ లో సభ నిర్వహించడం ఏంటని అడుగుతున్నాడు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సొత్తు కాదు. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఎక్కడైనా కానీ రాష్ట్రంలో తిరగవచ్చు, ఎక్కడైనా సభ పెట్టవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. కాబట్టి వాళ్ళు అలాంటి మాటలు మానుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ని సమైక్యం ఉంచడానికి అందరూ కలిసి రావాలి. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలని మరి ప్రజలు ఉన్నారు, సమైక్యవాదులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో పెట్టి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని నిరూపించడానికి మా నాయకుడు మరి 19వ తారీఖు తలపెట్టే ఈ యొక్క బహిరంగ సభని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సమైక్యవాదులు కూడా తరలివచ్చి ఆ సభను తప్పకుండా విజయవంతం చేస్తారు. ఈ కేసీఆర్ చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మరు, వాళ్ళకి ఆ సత్తా లేదు. మా నాయకుడు సమర్థమైన నాయకుడు, ప్రజలు ఈ రోజు మా నాయకుడు యొక్క నాయకత్వంలో నడవాలని చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ సభని జయప్రదం చేస్తారండి. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కానీ అదేవిధంగా కేంద్ర మంత్రులు తీరును చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా ఈరోజు ముఖ్యమంత్రికి ఈరోజు భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో ఈరోజు 60 రోజులు కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు సమైక్య మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, ఇప్పుడు నదీ జలాలు సమస్యలు వస్తాయని, ఉద్యోగ సమస్యలు వస్తాయని, ఉపాధి అవకాశ సమస్యలు వస్తాయని, రకరకాల సమస్యలు వస్తాయని ఇప్పుడు చెప్తున్నాడు మా నాయకుడు. ఎప్పుడో 25వ తారీఖున మేము రాజీనామా చేసిన ఎమ్మెల్యేల అప్పుడే మా నాయకుడు చెప్పాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటి సమస్యలు వస్తాయి, నీటి యుద్ధాలు జరుగుతాయి, ఈ ఉద్యోగులకు భద్రత కరువు అవుద్ది, మరి ఈరోజు సంక్షేమ పథకాలు నడవు అని మా నాయకుడు ముందే చెప్పాడు. మరి ఈరోజు మరి మా నాయకుడు బయటకు వచ్చి ఈరోజు సమైక్యంద్ర మద్దతుగా ఈరోజు నిలబడి ఆయన నడుస్తుంటే ఈరోజు ప్రజలు భ్రమరథం పడుతుంటే చూసి ఆయనకి భయం పట్టుకుని ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఉన్నారు. ఈరోజు కనీసం వాళ్ళకి సీము నెత్తురు లేదండి, వాళ్ళకి ఏమాత్రం సిగ్గు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ విధంగా తగలబడిపోతుంటే, అగ్నికుండంగా మారుతుంటే ఏ మాత్రం కూడా స్పందన లేకుండా పదవులను వేలాడుతూ ఢిల్లీలో వాళ్ళు చక్రాలు కొడుతున్నారు. కనీసం సీమాంధ్రలో కనీసం వాళ్ళు వచ్చి అడుగు పెట్టిన పరిస్థితి లేదు. నిజంగా అడుగు పెడితే సమైక్యవాదులు అందరూ కూడా తరిమి కొడతారు తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళ వైఖరి చూస్తే ప్రజల్ని మోసం చేసేలాగా ఉంది. వాళ్ళు ఐక్యమైన మాటలకి నమ్మి ఈరోజు వాళ్ళు పదవుల కోసం అక్కడ బేరసారాలాడుతూ ఈ రాష్ట్రం ఎలాగైనా పోవలేదు, విభజించినా పర్లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పోయినా పర్లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజు వాళ్ళ వైఖరిని మరి రాష్ట్ర ప్రజలు అందరు కూడా తప్పు పడుతున్నారు. సమైక్యవాదులు అయితే ఈ రోజు కన్నీరు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికైనా ప్రజల ముందుకు వస్తారు, ఆ ప్రజల్ని తగిన విధంగా బుద్ధి చెప్తారు, వాళ్ళు నిలదీస్తారు, అదే విధంగా ప్రజల్లోకి వస్తే తరిమి కూడా కొడతారండి. ఇది మొత్తం